బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మూసీ పరివాహక ప్రాంతాల్లో రెండో రోజు పర్యటిస్తున్నారు. అంబర్పేట నియోజకవర్గం గోల్నాకలో కేటీఆర్ పర్యటిస్తున్నారు. ఇప్పటికే ఇళ్లకు అధికారులు వేసిన మార్కింగ్ ను పరిశీలించారు. మూసీ బాధితులతో ఆయన సమావేశమయ్యారు. వరక చేయాలని చెప్పి ప్రతి నాయకుడు ప్రతి ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారు. అయినా సరే మా భక్తి మా లెక్క 110 మీటర్లు ఉన్నది మొత్తం నది. సెక్టర్ నుంచి లెక్కేసుకుంటే కూడా 50 బొప్పర్జీ అంటే కూడా అట్లా కూడా 5 మీటర్లు మిగులుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను నాయకులకు కానీ రేవంత్ రెడ్డి ఖచ్చితంగా చెప్తున్నాను, మా ఇంటి దగ్గర చేస్తున్నాము. మేము ఊరుకోవడం లేదు, దేనికైనా చేద్దాము. మేము ఇట్లా ఒక్కొక్క మనిషిని ఒక్కొక్క ఆడవాళ్ళు వాళ్ళని తయారు చేసి పెట్టాను. మా భక్తి బతి కూడా ఏమైనా కూడా మా ఇళ్ళ మార్పు ఒక్కటి కూడా ప్రసక్తి మాత్రం లేదు. ఈ రోజు మన బాధలను తెలుసుకొని కేటీఆర్ అన్నగారు మన యొక్క సమస్యకు మన గ్యారంటీ అందించే వచ్చిర్రు. ఇప్పటివరకు మన బస్సులో దూసర్ సీను కాలర్ వెంకటేశ్వర 4 సార్లు వచ్చిన మన దగ్గరికి. ఇప్పటి వరకు సపోర్ట్ కొట్టరా? ఈ సమస్యకు పరిష్కారము నాయకులతో కావాలి. తప్పకుండా ఉన్నది అని చెప్పి మా దగ్గర 38 అయితే 38 దాని తర్వాత 2 దాని తర్వాత 3 కూడా కట్టారు. ఆ చూసి ఈ నుంచి కాబట్టి 40 ఇళ్ళు అనేది ఒక్క ఇళ్ళు కూడా నిలబడాలని చెప్తున్నాము. 1918 కేసీఆర్ గారు గురించి ప్రతి లెక్క రాసి పెట్టాక 2018లో మూసీ పరిరక్షణ గురించి ఒక కమిటీ పెట్టాడు. ఆ కమిటీలో 28,000 ఇళ్ళు పోతాయని చెప్పాలి మన కేసీఆర్ గారు. ఇది పేదవాళ్ళు ఖాళీ చేసే వాళ్ళు ఆగబోతున్నారని చెప్పి బాధతో విరమించారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు పేదవాళ్ళు రోడ్డు మాత్రమే పంపించారని చెప్పి నాయకత్వం. నాకు 4 కొడుకులు సార్, 4 కోడళ్ళు, నాకు మన్మంగలు మన్మరాలు కలిసి 8 మన్మందరు సార్. మేము 17 మంది ఉండం సార్. మా ఇంట్లో ఫ్యామిలీ మేము కూలి నారేసి ఇల్లుల్లో పాస్తాన్లు వేసుకొని నాకు చిన్న చిన్న 20 రూపాయల పనులు ఉప్పర్ పనులు చేసి నాకు సమానించి నేను జాగనుకున్నా సార్. జాగనుకొని ఇల్లు కట్టుకున్నా సార్. 3 కోట్లు ఇల్లు కట్టుకున్నా సార్. నా ఫ్యామిలీ పెద్దగా ఇల్లు సరిపో గుడిసెలేసుకుందామని ఇల్లు కట్టుకున్నా సార్. 1 సంవత్సరం అయిపోయింది సార్ నేను ఇల్లు కట్టుకుని. భాగ్యం చేసి పర్మిషన్ ఇచ్చిరా? మీకు పర్మిషన్ ఇచ్చింది సార్. ఇచ్చింది ట్యాక్స్ కట్టుకున్నా సార్. మళ్ళీ నల్ల బిల్లు కట్టుకున్నా, కరెంట్ బిల్లు కట్టుకున్నా. ఒక్క నెల నల్ల బిల్లు కరెంట్ బిల్లు కట్టకపోతే వాళ్ళు వచ్చి కట్ చేసుకొని పోతున్నారు సార్. మా పరిస్థితి లేని పరిస్థితి. ఈ నెల లేవు, వచ్చే నెలలో కడతామంటే కూడా వాళ్ళు ఇట్లా చేస్తారు. కట్ చేసుకొని పోతున్నారు. మేము కట్ కట్ చంపుకొని కరెంట్ బిల్లులు నల్ల బిల్లులు ఇంటి ట్యాక్స్ మన పూట తిండి లేదు కూడా కరెక్ట్ కడుకోవడం సార్. కరెక్ట్ కడుకోండి.
ఇప్పుడు మేము 17 మంది ఉండం సార్. ఆ డబల్ బెడ్రూమ్ ఇస్తా అంటే మేము 17 మంది ఆ డబల్ బెడ్రూమ్ లో మంటమంతా ఉంటాం. ఆ డబల్ బెడ్రూమ్ మేము 17 మంది అట్లా పడతామా సార్? ఎక్కడ మా మన్మన్ను మా కొడుకులకు చదువులు లేవు సార్. మా కొడుకుల పిల్లలకి చదువులు ఉండాలి కదా సార్? ఇక్కడ మా సెంటర్ ఉంది, చదువులకు కాలేజీలకు మేము ఇల్లుల పాస్ పని చేసుకొని బతకాలని మేము ఇక్కడ జాగాలు కొనుక్కొని కట్టుకున్నాం సార్. మాకు పిరి జాగా కాదు, మా రిజిస్టర్ భూములు సార్ మాది.